నా లేటెస్ట్ అప్డేట్స్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అంటే ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేశాక ఇక్కడ ఒక బెల్ ఐకాన్ వస్తే దీన్ని ప్రెస్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ న్యూస్. ఫ్రెండ్స్, ఈ వీడియో కొన్ని ఇంట్రెస్టింగ్ టెక్ న్యూస్ గురించి మాట్లాడదాం. సో దానిలో ఫస్ట్ టెక్ న్యూస్ వచ్చేసి మనకు స్కైప్కి సంబంధించి. సో స్కైప్లో ఏంటి అంటే ఇన్ని రోజులు వాళ్ళు ఏ ప్రోటోకాల్ వాడుతున్నారో చెప్పలేదు కదా. సో ఈ వాట్సాప్ అయినా కానివ్వండి, ఫేస్బుక్ అయినా కానివ్వండి, వీళ్ళు ఏంటంటే సిగ్నల్ ప్రోటోకాల్ అని వాడుతూ ఉంటారు. సో ఇది ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ ఉంటుంది. అంటే మనం ఏదైనా ఒక ఫొటోస్ పంపించినా, లేకపోతే ఏదైనా ఒక వీడియో పంపించినా, చాట్ చేసినా, మధ్యలో వేరే వాళ్ళు హ్యాకర్స్ హ్యాక్ చేయకుండా ఓన్లీ మనం ఏ యూజర్కి అయితే పంపిస్తాం వాళ్ళు మాత్రమే రిసీవ్ చేసుకునే విధంగా ఎన్క్రిప్టెడ్ అయి వెళ్తుంది కదా. సో అదే ఫీచర్ ఇప్పుడు మనకి ఏంటంటే స్కైప్లో కూడా వస్తుందట. సో ఇప్పటి నుంచి మనం స్కైప్లో కూడా సిగ్నల్ ప్రోటోకాల్ని చూడొచ్చు. సో దీనిలో కూడా మనకి ఏంటంటే ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ దొరుకుద్ది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి HTC 10కి సంబంధించి. సో HTC 10కి సంబంధించి ఆండ్రాయిడ్ ఓరియో అప్డేట్ ఏదైతే ఉందో అది రావడం స్టార్ట్ అయిపోయింది. సో ఒకవేళ మీ దగ్గర HTC సంబంధించిన 10 మొబైల్ HTC 10 మొబైల్ ఉంటే మీకు కూడా ఈ అప్డేట్ అనేది వస్తుంది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి వాట్సాప్కి సంబంధించి. సో వాట్సాప్లో ఏంటంటే ఇంతకుముందు మనము గ్రూప్స్ ఉంటాయి చూసారా, గ్రూప్స్లలో మనం అడ్మిన్ ఉన్నాం, ఇంకొకరు కూడా అడ్మిన్ ఉన్నారనుకోండి, వేరే అడ్మిన్ మనం గ్రూప్లో నుంచి అంటే అడ్మిన్గా రిమూవ్ చేయాలంటే ఏం చేయాల్సి వచ్చేది అంటే మొత్తం ఆ పర్సన్ని డిలీట్ చేయాల్సి వచ్చేది కదా, గ్రూప్లో నుంచి మొత్తం తీసేయాల్సి వచ్చేది కదా. సో అలా కాకుండా ఇప్పుడు వాట్సాప్లో కొత్త ఫీచర్ రాబోతుంది. అంటే యాక్చువల్లీ కొన్నిటికి వచ్చేసింది, అంటే 100 OS కి వచ్చేసింది, కాకపోతే మనకి ఏంటంటే iOS కి రాలేదు ఈ ఫీచర్. సో దీనిలో చూసుకున్నట్టయితే మనకు ఇప్పటి నుంచి మనం ఓన్లీ ఆ అడ్మిన్ యొక్క రైట్ని మాత్రమే తీసేయొచ్చు. అంటే ఇప్పుడు ఆ గ్రూప్ అడ్మిన్ పొజిషన్ ఏదైతే ఉంటుందో దాన్ని తీసేయొచ్చు, ఆ పర్సన్ని దానిలోనే ఉంచే విధంగా కొత్త అప్డేట్ వచ్చింది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మనకు జియో కాయిన్కి సంబంధించి. సో ఈ మధ్య చూసుకున్నట్టయితే క్రిప్టో కరెన్సీ ఎవరు నడుస్తుంది కదా, మనకు ఇప్పుడు చూసుకున్నట్టయితే ఒక 1000కి పైగా కాయిన్స్ ఉన్నాయి. సో దానిలో చూసుకున్నట్టయితే మనకు బిట్ కాయిన్ తెలుసు మీ అందరికీ, అంతేకాకుండా మనకు ఎథేరియం ఉంది, లైట్ కాయిన్ ఉంది, డాట్ కాయిన్ ఉంది, అంతేకాకుండా రిపెల్ అని ఉంది. ఇలా చూసుకున్నట్టయితే నంబర్ ఆఫ్ కాయిన్స్ ఉన్నాయి కదా. సో మొన్న ఈ మధ్య కోటక్ వాళ్ళు కోటక్కి సంబంధించిన కాయిన్ కూడా ఒకటి లాంచ్ చేసేసారు కదా. సో అలాగే ఇప్పుడు ఏంటంటే జియో, ఇన్ ఫ్యూచర్ జియో కాయిన్ కూడా రాబోతుందని చెప్తున్నారు. సో మరి చూడాలి మరి ఇది ఇండియన్ మార్కెట్లో ఎంతవరకు సక్సెస్ అవుతుంది. ఎందుకంటే ఈ మధ్య చూసుకున్నట్టయితే ఎవరైనా సరే ఈ వర్చువల్ కరెన్సీ ఏం పడుతున్నారు దానిలోనే ఇన్వెస్ట్ చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కాబట్టి జియో కూడా ఈ ఫీల్డ్లోకి రాబోతుంది. సో ముందు రోజులలో మనకి ఏంటంటే ఇండియన్కి సంబంధించిన క్రిప్టో కరెన్సీ కూడా రాబోతుంది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి వన్ ప్లస్కి సంబంధించి. సో వన్ ప్లస్ అనేది కన్ఫర్మ్ చేసింది, అంటే నెక్స్ట్ ఫ్లాగ్షిప్ ఫోన్ ఈ మిడ్ ఇయర్లో జూలైలో వరకు రావచ్చు. ఈ మొబైల్ వన్ ప్లస్ 6 ఏదైతే ఉందో అది స్నాప్డ్రాగన్ 845 ప్రాసెసర్ తోటే రాబోతుంది అని కన్ఫర్మ్ చేసేసారు. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి యాపిల్కి సంబంధించిన హోమ్ ప్యాడ్కి సంబంధించి. సో ఈ హోమ్ ప్యాడ్కి సంబంధించి చాలా డిలే అయిపోయింది కదా. సో ఇప్పుడు ఏంటంటే రానున్న ఈ 4 to 6 weeks ఈ హోమ్ ప్యాడ్స్ ఏవైతే ఉన్నాయో అవి మార్కెట్లోకి రావచ్చు అని చెప్తున్నారు. న్యూస్ వచ్చేసి 2G సంబంధించి. సో 2019 కల్లా ఈ 2G ఏదైతే ఉందో అది మొత్తం కన్వర్ట్ అయిపోవచ్చు అని చెప్తున్నారు. దాని ఎందుకు అంటే ఈ మధ్య చూసుకున్నట్టయితే మీకు ఇప్పుడు నోకియా కూడా ఒక మొబైల్ తీసుకొచ్చింది, అలాగే రిలయన్స్ కూడా ఒక మొబైల్ తీసుకొచ్చింది. సో స్టార్టింగ్ అయితే నోకియా 2G సంబంధించిన మొబైల్ తీసుకుంది 3310. కాకపోతే ఏంటి అంటే ఇప్పుడు ఈ మధ్య జియో 4G మొబైల్ తీసుకొచ్చిన తర్వాత అంటే ఫ్యూచర్ ఫోన్ కూడా 4G తీసుకొని రావడం వల్ల అన్ని కంపెనీస్ ఇప్పుడు 4G వైపుకే మొగ్గు చూపుతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు నెట్వర్క్స్ కూడా అన్ని 4G వెళ్ళిపోతున్నాయి కాబట్టి రానున్న రోజుల్లో మనకి ఈ 2G అంటే 2019 కల్లా 2G అనేది మొత్తానికి కన్వర్ట్ అయిపోతుంది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి పిక్సెల్ అండ్ నిక్సెస్ కి సంబంధించి. సో ఈ రెండు డివైజెస్ ఏవైతే ఉన్నాయో 8.1 అప్డేట్ వస్తాయి కదా. సో ఈ అప్డేట్ చేసుకున్న తర్వాత వాళ్లకు లాక్ స్క్రీన్ కి సంబంధించిన ఇష్యూస్ వస్తున్నాయట. సో దీనికి సంబంధించి గూగుల్ అనేది కొత్త ప్యాచ్ రిలీజ్ చేస్తాం, కొత్త అప్డేట్ రిలీజ్ చేస్తాం అని చెప్తుంది. ప్రస్తుతానికి అయితే ఏంటి అంటే ఎవరైతే అప్డేట్ చేసుకున్నారో వాళ్ళకి ప్రాబ్లమ్స్ అనేవి వస్తున్నాయి. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ఆధార్ కి సంబంధించి. సో మొన్న మధ్య మనకి ఏంటంటే చాలా లీక్స్ వచ్చాయి, మన డేటా ఆధార్ సంబంధించిన డేటా అనేది 500K సేల్ చేసేస్తున్నారు, వాట్సాప్లో 300K సేల్ చేస్తున్నారని ఈ న్యూస్ వచ్చిందో లేదో. మళ్ళీ ఇంకొక న్యూస్ ఏంటి అంటే ఫ్రెంచ్కి సంబంధించిన ఒక సెక్యూరిటీ రీసెర్చ్ మన ఈ ఆధార్లో ఒక బగ్ అనుకున్నాడు. దీని ప్రకారం ఏంటి అంటే ఇప్పుడు మనం దాంట్లో డీటెయిల్స్ ఇస్తాం చూసారా, ఆ డీటెయిల్స్ అంటే పాస్వర్డ్స్ ఏవైతే ఇస్తామో ఆ పాస్వర్డ్స్ని ఈజీగా హ్యాక్ చేసేయొచ్చట. సో దీనికి సంబంధించి అతను ఏంటంటే ఒక ట్విట్టర్లో ట్వీట్ చేసేసాడు, దానికి సంబంధించిన కోడ్ కూడా అక్కడ రాశారు ఎలా హ్యాక్ చేయొచ్చు అని. కాకపోతే ఇప్పుడు మనకి ఈ మధ్య చూసుకున్నట్టయితే మన ప్రతి లైఫ్కి సంబంధించిన ప్రతి ఒక్కటి ఆధార్తో లింక్ చేస్తున్నారు కాబట్టి మన ఆధార్కి సంబంధించిన డీటెయిల్స్ హ్యాక్ అయిపోతే మన బ్యాంక్ డీటెయిల్స్ అయినా కానివ్వండి, లేకపోతే మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ అయినా కానివ్వండి హ్యాకర్ చేసులోకి వెళ్ళిపోతే చాలా అనర్థాలు జరగవచ్చు. ఎందుకంటే హ్యాకర్స్ ఒకసారి మన డేటాని హ్యాక్ చేసుకున్న తర్వాత వాళ్ళ దగ్గర ఉంచారు, తీసుకెళ్లి పబ్లిక్లో పెట్టేస్తారు. సో చాలా మిస్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి.
సో మరి దీనికి సంబంధించి అంటే ఎంఆర్ఆర్ బక్ సంబంధించి గవర్నమెంట్ ఏం చెప్తుందో చూడాలి. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ఫేస్బుక్ కి సంబంధించి. సో ఫేస్బుక్ లో మనకి ఏంటంటే న్యూస్ ఫీడ్స్ లో రకరకాల వీడియోస్ కి సంబంధించిన పెద్ద పెద్ద కనిపిస్తూ ఉంటాయి కదా, న్యూస్ లో అయినా కానివ్వండి, అది వైరల్ అయినా వైరల్ కనిపిస్తూ ఉంటాయి వీడియోస్. అంతేకాకుండా మనకి ఏంటంటే ఫేక్ న్యూసెస్ కూడా చాలా వస్తుంటాయి కదా. సో ఇప్పుడు రాబోయే రోజుల్లో ఏంటంటే ఫేస్బుక్ వీటిని అరికట్టడానికి కొత్త ఫీచర్ తీసుకొని రాబోతుంది. దీని ప్రకారం ఏంటంటే ఎవరు పడితే వాళ్ళు పంపించేవి న్యూస్ ఫీడ్ లో రాకుండా, ఏ వీడియోస్ పడితే ఆ వీడియోస్, ఏ అప్డేట్స్ పడితే ఆ వీడియోస్ న్యూస్ ఫీడ్ లో రాకుండా ఓన్లీ మన ఫ్రెండ్స్ ఉంటారు చూసారా, మన ఫ్రెండ్స్ తర్వాత మన ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళకి సంబంధించిన మాత్రమే దానిలో వచ్చే విధంగా ప్లాన్ చేస్తుంది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి కూడా మనకి ఏంటంటే వాట్సాప్ కి సంబంధించి వాట్సాప్ లో కొత్త ఫీచర్ అనేది రాబోతుంది, మెన్షన్స్ అని. సో దీని ప్రకారం ఏంటి అంటే ఇప్పుడు మనం వాట్సాప్ గ్రూప్లలో చాట్ చేస్తూ ఉంటాం చూసారా, చాట్ చేసేటప్పుడు మన పేరు ఎక్కడైనా వచ్చింది అనుకోండి, ఓకే, అంటే మీరు ఎవరైనా పర్టికులర్ పర్సన్ గురించి మాట్లాడేటప్పుడు అంటే ఎవరు అనేది తెలుసుకోవడానికి ఏంటంటే ఆ గ్రూప్ మొత్తంలో ఉన్న మెసేజెస్ అన్ని చదువుకోవాల్సి వచ్చేదిగా. ఇలా ఇప్పుడు అలా కాకుండా పర్టికులర్గా ఆ పర్సన్ని మెన్షన్ చేస్తూ మనం మెసేజ్ చేయొచ్చు అన్నట్టు. అంటే ఇప్పుడు ఆ పర్సన్కి సంబంధించిన నేమ్ని మనం టిక్ ట్యాప్ చేసేస్తే ఆ గ్రూప్లో ఉండే ఆ పర్సన్ నేమ్ ఎక్కడెక్కడ ఉందో అక్కడికి తీసుకెళ్లే విధంగా ఒక కొత్త ఆప్షన్ అనేది వాట్సాప్లో రాబోతుంది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి హెచ్టీసీకి సంబంధించిన U11 Ice అనే మొబైల్ Jan 15th లాంచ్ అవుతుందని చెప్తున్నారు. సో దీనిలో స్పెసిఫికేషన్ చూసుకున్నట్టయితే ఇది ఒక 6 inches మొబైల్, స్నాప్డ్రాగన్ 652 ప్రాసెసర్ తోటి, 4GB ర్యామ్ తోటి, 3950mAh బ్యాటరీ తోటి, USB టైప్ సి పోర్ట్ తోటి మొబైల్ అనేది రావచ్చు. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి iPhone 6 Plus కి సంబంధించి. సో ఈ మధ్య మనకు బ్యాటరీకి సంబంధించిన ఇష్యూస్ వస్తున్నాయని యాపిల్ ఏం చేసింది అంటే బ్యాటరీకి సంబంధించిన రేట్లను తక్కువ చేసేసింది చూసారా. సో దానికి సంబంధించి ఇప్పుడు ఏంటంటే మనకు ఈ బ్యాటరీస్ అనేవి 6S Plus 6 Plus కి సంబంధించిన iPhone 6 Plus కి సంబంధించిన బ్యాటరీస్ ఏవైతే ఉన్నాయో అవి మార్కెట్లో షార్టేజ్ అయిపోయాయంట, దొరకట్లేదట. సో ఇప్పుడు దీనికి సంబంధించిన షార్టేజ్ అనేది ఎప్పుడు క్లియర్ అవుద్ది అంటే మార్చ్లో క్లియర్ అవుతుంది అని చెప్తున్నారు. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి MI A1 కి సంబంధించి. సో చాలామంది నాకు కింద కామెంట్ కూడా అడిగారు MI A1 కి సంబంధించిన అప్డేట్ అనేది మాకు కనిపించింది, కాకపోతే మళ్ళీ అప్డేట్ ప్రెస్ చేసేసరికి అది మళ్ళీ కనిపించట్లేదని చెప్పారు. సో ఏంటి అంటే ప్రాబ్లం MI A1 అప్డేట్ చేసుకున్న తర్వాత చాలా బగ్స్ వస్తున్నాయి, చాలా లాక్కి సంబంధించిన ఇష్యూస్ అయినా కానివ్వండి, కెమెరాకి సంబంధించిన ఇష్యూస్ అయినా కానివ్వండి, అలా చూసుకున్నట్టయితే చాలా ఇష్యూస్ వస్తున్నాయని MI వాళ్ళు ఏం చేశారంటే ఈ అప్డేట్ని కొన్ని రోజుల వరకు ఆఫ్ చేశారు. అంటే ఇంకో మొత్తం ఈ బగ్స్ అనేవి మొత్తం క్లియర్ అయిపోయిన తర్వాత వస్తాయి. సో ఎవరైతే MI A1 యూజర్స్ ఉన్నారో వాళ్ళు కంగారు పడాల్సిన అవసరం లేదు, ఎవరైతే అప్డేట్ రాలేదో మీకు కంపల్సరీ వస్తుంది. సో దానికోసం కొంచెం వెయిట్ చేయండి. ఫ్రెండ్స్ ఇవి వాళ్ళ టెక్ న్యూస్, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇటువంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు టెక్ న్యూస్.